ఓయ్ పిల్లలు, అనగనగనగాకి స్వాగతం. మరి ఈరోజు లల్లి అక్క ఏం కథ చెప్తుందా అని మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు లల్లి అక్క చెప్పబోయే కథ అప్పుడెప్పుడో తరాల నాటిది కాదు, మన కళ్ళ ముందే రోజు మన ముందే జరిగే ఒక మంచి కథ. మరి అదేంటో వినేద్దామారా పిల్లలు. ఒక ఊళ్ళో మిహిర అండ్ సంస్కార్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు 5th స్టాండర్డ్ చదువుతున్నారంట. ఒకరోజు మిహిర సంస్కార్ ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. ఈలోపు సడన్గా మిహిర కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సంస్కార్ బాగా కంగారు పడి, పెద్దమ్మా పెద్దమ్మా మిహిర కళ్ళు తిరిగి కింద పడిపోయింది, నేనేం చేయలేదు పెద్దమ్మా, తనే పడిపోయింది, ఒకసారి బయటకు వచ్చి చూడండి అని ఏడవడం మొదలుపెట్టాడు. గబగబా బయటకు వచ్చిన మిహిర తల్లికి మిహిర కళ్ళు తిరిగి కింద పడిపోయిన తన కూతురు కనిపించింది. ఆవిడ కూడా భయపడి వెంటనే మిహిరని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మిహిరని చెక్ చేసిన డాక్టర్ మిహిరకి ప్రస్తుతానికి వెంటనే రక్తం ఎక్కించాలని, లేదంటే తను తిరిగి లేవడం చాలా కష్టమవుతుందని చెప్పారు. మిహిర బ్లడ్ గ్రూప్ ఏమో ఏబి పాజిటివ్, అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అన్నమాట. హాస్పిటల్లోనేమో ఆ బ్లడ్ లేదంట. మరి ఆ బ్లడ్ కోసమని చెప్పి మిహిర వాళ్ళ అమ్మా నాన్న అందరినీ అడగడం మొదలుపెట్టారు. సంస్కార్ నాన్నకు కూడా ఈ విషయం తెలిసిందంటారా పిల్లలు. వెంటనే ఆయన, నాది కూడా ఏబీ పాజిటివే, నేను మిహిరకి రక్తాన్ని ఇస్తాను అని హాస్పిటల్కి వెళ్ళబోతున్నారట. ఈలోపు సంస్కార్ పరిగెత్తుకొచ్చి, నాన్న నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నావా, బ్లడ్ ఇవ్వకపోతే మిహిర పరిస్థితి చెప్పలేమని డాక్టర్ చెప్పారంట, కానీ నువ్వు రక్తం ఇచ్చేస్తే నువ్వు కూడా మిహిరలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతావు కదా నాన్న, అప్పుడు మళ్ళీ నీకెవరు రక్తం ఇస్తారు నాన్న అని ఏడవడం మొదలుపెట్టాడంటారా పిల్లలు. దానికి సంస్కార్ వాళ్ళ నాన్న నవ్వి సంస్కార్తో, సంస్కార్ ప్రతి మనిషి శరీరంలోనూ 5 లీటర్ల రక్తం ఉంటుంది నాన్న, దానిలో నుంచి కేవలం 300 ml మాత్రమే తీసి వేరే వాళ్ళకి దానంగా ఇస్తాం, శరీరంలో ఉండే రక్తం అంతా ఇచ్చేయం నాన్న, మళ్ళీ అది తిరిగి మనకి రీప్రొడ్యూస్ అవ్వడానికి 1 month టైం సరిపోతుంది, ఎవరైనా సరే 3 months ఒకసారి వాళ్ళ బ్లడ్ని డొనేట్ చేస్తే కొత్త సెల్స్ పుట్టి వాళ్ళ శరీరం మళ్ళీ రిజ్యూనేట్ అవుతుంది కూడా నాన్న, కానీ బ్లడ్ డొనేట్ చేసిన వెంటనే మనం కాస్తంత పైకి లేచి కూర్చొని కాస్త జ్యూస్ లాంటిది తాగితే మనకి అంత చక్కగా ఉంటుంది, కళ్ళు తిరగడాలు లాంటివి ఏమీ జరగవు, అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళి మిహిరకి రక్తాన్ని ఇచ్చేసి వస్తాను అని చెప్పారట. దానికి సంస్కార్, అవునా నాన్న, మనకి రక్తం అంత ఎక్కువ ఉంటుందా, మన దాంట్లో నుంచి కొంచెం రక్తమే తీసి మిగిలిన వాళ్ళకి దానం చేయొచ్చా, అలా అయితే నేను కూడా మిహిరకి రక్తదానం చేస్తాను నాన్న అన్నాడట. దానికి మళ్ళీ వాళ్ళ నాన్న నవ్వి, కన్నయ్య రక్తదానం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకోరు నాన్న, 18 సంవత్సరాలు దాటిన తరువాత ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు, అందుకని నీకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు కూడా చక్కగా రక్తదానం చేసి చాలామంది ప్రాణాలు కాపాడుదువుగానరా అని సంస్కార్ని దగ్గరికి తీసుకుని వాళ్ళ నాన్న అభినందించారు. ఇక ఆయన మిహిరకి రక్తదానం చేసి మిహిర ప్రాణాల్ని కాపాడారంటారా పిల్లలు. మళ్ళీ తిరిగి కొలుకుని మిహిర ఇంటికి వచ్చింది. చక్కగా ఇంట్లో మిహిర సంస్కార్ మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టారంట. పిల్లలు మీకు తెలుసా, సరైన రక్తం సమయానికి అందనప్పుడు అనేక లక్షల మంది తమ ప్రాణాన్ని కోల్పోతున్నారు. అవసరమైనప్పుడు అవసరమైన వారికి రక్తదానం చేయొచ్చురా పిల్లలు, ఎందుకంటే ఎప్లాస్టిక్ ఎనీమియా, థాలసీమియా లాంటి కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి
వారం లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం తప్పకుండా అవసరమవుతుంది. వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకి రక్తం అవసరం రా. మరి రక్తదానం ఎక్కువ మంది చేస్తూ ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. అలాగే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, అలాగే రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా రక్తం అవసరపడుతుంది. మరి మనందరం కూడా పెద్దయ్యాక చక్కగా రక్తదానం చేద్దాం పిల్లలు. అలాగే ఇప్పుడు మన పేరెంట్స్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రక్తదానం చేయమని ఎంకరేజ్ చేద్దాం. కొంచెం రక్తం ఇచ్చినంత మాత్రాన మనకేం కాదు, చక్కగా కొత్త సెల్స్ పుట్టి ఇంకా స్థిరజీవనేట్ అయ్యి మన బాడీ ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నమాట. సరేనా? ఈ కథని ఎప్లాస్టిక్ ఎనీమియా, థాలసీమియా లాంటి వ్యాధులతో బాధపడే వ్యాధిగ్రస్తులకి, అలాగే సరైన సమయానికి రక్తదానం చేసే రక్తదాతలందరికీ డెడికేట్ చేస్తూ, అంశీ పాపకు కూడా ఈ కథని డెడికేట్ చేస్తూ రేపు మరో కథతో కలుసుకుందాం. సీ యూ కిడ్స్.